బీఆర్ఎస్ దళిత కార్యకర్త ముత్యాల నరసింహంపై బీజేపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండించారు బీఆర్ఎస్ నాయకులు. వివరాలకు వెళ్తే బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ పార్టీ ఆదేశాలతో మహేశ్వరం ఇన్ఛార్జి అందల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా గడప గడపకు బీజేపీ పార్టీ పాదయాత్ర పేరుతో అల్మాస్గూడ రాజు గృహకల్ప అంబేద్కర్ చౌరస్తా చేరుకొని అక్కడ వేదికపై అందల శ్రీరాములు ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్త ముత్యాల నరసింహ శ్రీరాములు యాదవ్ను ఎప్పుడు ఈ అల్మాస్గూడకు మీరు రాలేదని మా సమస్యలు ఎలా తీరుస్తారని చెప్పడంతో సహనం కోల్పోయిన శ్రీరాములు యాదవ్ అనుచరులతో ముత్యాల నరసింహంపై దాడి చేశారు. ఈ ఘటనపై స్పందించిన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించినందుకు బీజేపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే దళిత నాయకుడు ముత్యాల నరసింహంకు బీజేపీ పార్టీ మహేశ్వరం ఇన్ఛార్జి అందల శ్రీరాములు క్షమాపణలు చెప్పకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, ఏనుగు రామిరెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాల్మాస్గూడ గ్రామానికి సంబంధించి 25-24 వార్డులోకి బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారైనటువంటి అందల శ్రీరాములు యాదవ్ గారు వారి యొక్క బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి పార్టీ కార్యక్రమం గడప గడపకు ప్రజల వద్దకు అనేటువంటి నినాదంతో తీసుకున్నటువంటి కార్యక్రమానికి మా అల్మాస్గూడ గ్రామంలో ఉన్నటువంటి 25-24 ఇచ్చేస్తూ నిన్న సాయంత్రం అంబేద్కర్ చౌరస్తా వైఎస్ఆర్ కాలనీ దగ్గర వేదికను ఏర్పాటు చేసి అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందల శ్రీరాములు గారిని ప్రశ్నించడం జరిగింది. మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న సమస్యల మీద మీరు ఏకరువు పెట్టింది కదా, సరే వేరే పార్టీలను ఎవరినైనా అని ఉండొచ్చు, కానీ మీరేం చేస్తారు, మీరేం చేయగలుగుతారు, మా అల్మాస్గూడ గ్రామానికి అల్మాస్గూడ అభివృద్ధి కాలేదంటున్నారని ఇక్కడ ఉన్నటువంటి ముత్యాల నరసింహ గారు అక్కడున్న బీజేపీ నాయకులను ప్రశ్నించడం జరిగింది. దానికి వాళ్ళు సమాధానం చెప్పలేక, సమాధానం చెప్పడం చేతగాక వాళ్ళ దగ్గర ఏం చేసింది లేదు, చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు కాబట్టి ఎదురు తిరిగి ఇతనిపై ఒక దళితుడని చూడకుండా ఇతనిపై నరసింహ మీద అందరు కలిసి బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరు కలిసి దాడి చేయడం జరిగింది. అది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా, కాలనీ ప్రజలు కూడా అందరూ కూడా గమనించారు, చూసిరు. దాన్ని నిజంగా ఒక పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ గ్రామాల గడప గడప కార్యక్రమం తీసుకుని తిరుగుతున్న సందర్భంలో నువ్వు ప్రజలకు నువ్వు ఇస్తున్నటువంటి సందేశం ఏంది, నువ్వు ప్రజలకు చేస్తున్నటువంటి ఉపకారం ఏందని ఈ వేదిక ద్వారా నేను అందల శ్రీరాములు గారిని అడుగుతా ఉన్నా, బీజేపీ పార్టీని అడుగుతున్నా. అంటే ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగుతారని నేను అడుగుతున్నాను. ఇది ఎక్కడి సంస్కృతి, ఇది ఎక్కడి సంస్కారం అని అడుగుతున్నా అందల శ్రీరాములు బీజేపీ పార్టీ నాయకులను. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంటే దౌర్జన్యం చేసి, దాడులు చేసి మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేద్దామన్నటువంటి ప్రయత్నం ఉన్నారు. మీరు ఇక్కడ ప్రాంతాలను మీరు ఇక్కడ రేపు పొద్దున ఏం కాపాడతారని నేను ప్రశ్నిస్తున్నాను. మీకు ఇక ఎక్కడున్నది మీకు ఇక్కడ న్యాయం ధర్మం? నువ్వు ఒక నాయకుని పోయినప్పుడు దమ్ము ఉంటేనే జనాలకు రావాలి, ప్రజలకు సమాధానం చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉంటే ప్రజల వద్దకు రావాలి, ప్రజల నడిమికి రావాలి. నీకు అది చేతగానప్పుడు నువ్వు ప్రజలకు వచ్చి ప్రశ్నిస్తే ప్రశ్నకు సమాధానం చెప్పే సమాధానమైన దగ్గర లేక, ధైర్యం మీ దగ్గర లేక, రౌడీలను గుండాలను పెట్టి అడిగినటువంటి వ్యక్తులను ప్రశ్నించిన వాళ్ళను నువ్వు కొడితే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడ పోతుందని చెప్పి నేను ఈ వేదిక ద్వారా వారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇది ఎక్కడి న్యాయం? భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందల శ్రీరాములు గారు గడప గడప యాత్ర ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి 4-5 రోజులు అవుతూ ఉంది. అందులో భాగంగా నిన్న అల్మాస్గూడ 24-25 డివిజన్లో తిరగడం జరిగింది. ఆ తిరుగుతున్నటువంటి తరుణంలో అక్కడ వైఎస్ఆర్ పార్కు నందు వచ్చిన వాళ్ళు, వాళ్ళతోనే వచ్చిన వాళ్ళు, అక్కడ సంబంధించినటువంటి కాలనీ వాళ్ళు ఎవరూ లేరు. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు ఒక 50-60 మంది ఉండొచ్చు. అక్కడ ఒక వేదిక వేసుకొని ఆ వేదిక ద్వారా ఏదో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా మా నరసింహ రికార్తె కానీ డొక్కాడని నిరుపేద దళితుడు ఏ రోజుకు ఆ రోజు ఆటో నడుపుకుంటే కానీ ఆయన పూట గడవని పరిస్థితి అయినది. అన్యాయంగా సాయంత్రము
ఆటో నడుపుకొని ఆటో నడుపుకుంటూ వస్తుంటే అక్కడ పక్కకు పెట్టేమో జరుగుతుందని పక్కకు నిలబడి వింటూ వింటూ నేను ఇన్ని రోజుల నుంచి నేను వస్తా ఉన్నంటే నువ్వు ఎన్ని ఎప్పుడొచ్చినావు అల్మాజ్ కూడా అని ఒక క్వశ్చన్ వేసినందుకు అందులో ఓ వ్యక్తి కొట్టుకుంటూ పక్కకు సైడ్కు తీసుకుపోయి లోపలి గల్లీలకు తీసుకుపోయి ఒక 50 మంది పైన ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఒక దళితుడు తెలుసు, ఆ పక్కకున్న బీజేపీ వ్యక్తులకు కూడా తెలుసు, కనీసం అక్కడ పక్కకున్న వ్యక్తి కనీసం ఆయన పలాని వ్యక్తి పలాని నరసింహ పలాని మాజీ సర్పంచ్ కృష్ణ వాళ్ళ తమ్ముడు అని చెప్పకుండా కనీసమైన ఒంటి మీద కాణరానటువంటి దెబ్బలు తలిగినటువంటి సందర్భంలో నిన్న అదే సమయమున నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన ఎంబడే ఆయనకు అక్కడ చుట్టుపక్కల మా కాలనీకి సంబంధించిన వారు ఎవరికి లేవకపోవడం, అప్పటికప్పుడే అక్కడికి వచ్చి వారి పైన ప్రశ్నిద్దామనే టైంకు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అదే రాజకూర్కప్ప 25వ డివిజన్లకు పారిపోవడం జరిగింది. అప్పుడే ఆ వ్యక్తి పైన దాడిని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. నిజంగా దాడికి ప్రతిఫలం దాడి అంటే రాత్రే దాడి చేస్తున్నాం. ఈరోజు అల్మాజ్ గూడలనే తిరుగుతూ ఉన్నాం, ఈరోజే దాడి చేస్తూ ఉన్నాం. అది ప్రజాస్వామ్యం కాదు. సభిత మా సంస్కృతి మాకు నేర్పలే. అందల శ్రీరాములు గారు మీకు ఈ సంస్కృతి నేర్పిరేమో జాగ్రత్త. అందల శ్రీరాములు గారు అదే వేదిక పైన ఉన్నారు. కనీసం ఆయన పైన దాడి జరుగుతూ ఉంటే పక్కకు మైక్లో మాట్లాడుతూ ఉన్నాడు వేరే వ్యక్తి, ఆ మైకు తీసుకొని వద్దు నేనేందో అతనికి సమాధానం చెప్తా, అతని పైన దాడిని ఆపండి అని చెప్పి ఎందుకు ఖండించలేదని చెప్పి ఈరోజు అందుల శ్రీరాములు గారిని నేను అడుగుతా ఉన్నా. నీకు అది చెప్పే ఓపిక లేదా, చెప్పే ధైర్యం లేదా, ఎందుకు గుర్తున్నారని చెప్పి ఖండించే ధైర్యం కూడా లేదా అని సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా కూడా నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే నిజంగా అదే చౌరస్తాలో వచ్చి ఆ దళితులను అందరినీ పిలిచి వారి ముందు క్షమాపణ కోరాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.